వాళ్ళకనే బేదారం అడియా వాడికి ఎన్ని సెంటిమెంట్స్ ఉంటే గ్రహణం అంటే ఆయన కలలో అదే లోపల వచ్చిందా ఇది కాదు ఇంకొకటి ఆయన అదే అది కూడా వచ్చాను అండి నా వస్తాను నేను బీగాల బీగాల వస్తాను నేను మళ్ళీ వీడియోలో కనిపిస్తాయి ఫోటో ఇచ్చా మీకు కనిపిస్తాయి తీసారంటలే రండి సార్ ఓకే సార్ ఓం నమో వెంకటేశాయ ఈ నెల 21వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉన్నది. ఈ సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం శనివారం నాడు రాత్రి అంటే 20వ తేదీ ఏకాంత సేవతో మూసివేయబడుతుంది. తిరిగి 21వ తేదీ గ్రహణం వదిలిన తర్వాత ఈ గ్రహణం యొక్క సమయం పంచాంగాల్లో చెప్పబడింది. ఉదయం 10:18 ప్రారంభ సమయంగా 11:55 మధ్యకాలంగా 1:35 గ్రహణం విడుపుగా నిర్ణయించబడింది. 1:38 గ్రహణం విడిచిన తర్వాత స్నానాలు నిత్యానుష్ఠానాలు పూర్తి చేసుకొని ఆలయం శుద్ధి గావించి సుప్రభాత సేవతో 2:30 సుప్రభాత సేవతో దేవాలయం తెరవబడి యథావిధిగా ఉదయం నుంచి జరగాల్సిన కార్యక్రమాలన్నీ రాత్రి ఏకాంత సేవ వరకు నిర్వహించబడతాయి. ఈ గ్రహణం సందర్భంగా ఆ రోజు కళ్యాణోత్సవాన్ని రద్దు చేయబడి ఉంది. ఈ గ్రహణం సందర్భంగా మృగశిర నక్షత్రం ఆరుద్ర నక్షత్ర సమయంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి మిథున రాశి వారు మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో వారు ఈ గ్రహణాన్ని వీక్షించకుండా ఉండడం మంచిదని పంచాంగాల్లో తెలియజేసి ఉన్నది. ఈ గ్రహణం సందర్భంగా ఇంట్లో వాళ్ళు కూడా గ్రహణానికి ముందుగానే స్నానమాచరించి గ్రహణం పూర్తి అయిన తర్వాత కూడా స్నానమాచరించి గ్రహణ సమయంలో కూడా పారాయణాలు వాళ్ళకి ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆహారం అంతా కూడా పూర్తిగా వినియోగం చేసేసుకొని గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత తిరిగి స్నానమాచరించి దేవాలయంలో కానీ వాళ్ళ పూజ రూమ్లో కానీ దీపాన్ని పెట్టుకొని తిరిగి నైవేద్యాలు స్వామివారికి ఆరాధనలు చేసుకొని వారు భుజించవలసిందిగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వారి వారి కుటుంబ సాంప్రదాయాలను అనుసరించి గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణ సమయాల్లో బయట తిరగకుండా ఉండడం లాంటి జాగ్రత్తలు కూడా
తీసుకోవాల్సి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ యొక్క నియమాలు సూచనలు కూడా పాటించుకొని ఈ గ్రహణ సమయాలలో ఇష్టదేవాన్ని ప్రార్థించుకోవడం చాలా శుభకరమని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి.